ఈ అంబరీష చక్రవర్తి ఖాళీ దొరికినప్పుడల్లా కూడా ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయాన్ని శుభ్రం చేసి దేవాలయ ప్రాంతం పూజ చేశాడు. కానీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే, ఇది ఎక్కడ జరిగితే మిగతా మతాల వాళ్ళు ఇబ్బంది పడతారో అని ఆ సింగోల్ రాజదండాన్ని తీసేసి అలహాబాదులో నెహ్రూ గారి మ్యూజియంలో పడవేసి దాన్ని అక్కడ మ్యూజియంలో ఒకటి పెట్టేశారు. ఏమిటి అంటే, ఇది నెహ్రూ గారు వాడినటువంటి కర్ర, చేతి కర్ర అని రాసి పెట్టారు. రావడం అనేటువంటిది చరిత్రలో, తమిళ రాజవంశ చరిత్రలో ఉన్నటువంటి కథ. అప్పుడు ఉన్నటువంటి రాజగోపాల చక్రవర్తి గారిని అడిగితే వారు ఇది చెబితే, సింగోలు రాజదండం అనేటువంటి ఒక నందీశ్వరుడి బొమ్మతో ఒక రాజదండం, దానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి చరిత్ర నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఉంచాను, స్వధర్మ యూట్యూబ్ ఛానల్లో. ఆ రాజదండాన్ని నా పురాణ ప్రవచనం సార్థకమైనట్టే లెక్క, నా జన్మ ధన్యమైనట్టే లెక్క, ఇలా నేను బ్రతికి ఉన్నంత కాలంలో ఓ 10 మందిని మంచి వాళ్ళుగా తయారు చేసిన ఆ తృప్తి నా జన్మకు సరిపోతుంది. మొత్తం 100 కోట్ల జనాభాను మార్చడం అనేటువంటిది మనలో లేదు. కానీ అలాగే ప్రతి ఒక్కరు మీరు కూడా అనుకోండి, మీ పక్క వాడిని నేను ప్రేరేపిస్తా మన ధర్మం వైపు లాగుతా. మరి పర్లేదు, బాగా అయితే పర్లేదు.